हाय फ्रेंड्स नेनु मी नानी प्रभाकर मीरू चूस्तुन्नारू टेक्नोलॉजिक चैनल फ्रेंड्स टेक न्यूज़ एपिसोड 694 की अंदर की स्वागत ई रोज टेक न्यूज़ మొదలు పెట్టే ముందు ఇవాల మధ్యాహ్నం వచ్చేసరికి నేను Samsung Galaxy M11 ఈ మొబైల్ ఫోన్ అన్బాక్స్ చేసి పోస్ట్ అయితే చేశాను ఇక్కడే వచ్చేసరికి ఈ మొబైల్ ఫోన్ నేను గివ్ అవే కొడతే అనౌన్స్ చేశాను ఒకవేళ ఈ వీడియో నోటిఫికేషన్ మీకు రాపైనా ఆ వీడియో మీరు చూడపైనా ఇంకా మీరు ఆ గివ్ అవే లో పార్టిసిపేట్ చేయబైనా సో పైన నేను కార్డ్స్ లో అయితే ఆ వీడియో లింక్ అయితే వదిలేస్తాను అక్కడ ఆ వీడియో అయితే చూడగలరు ఈ రోజు టెక్ న్యూస్ లోకి అయితే వెళ్ళిపోదాం సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి Oppo నుంచి Oppo చైనాలో చూస్తే వీళ్ళు మొట్టమొదటి బ్యాండ్ అయితే లాంచ్ చేశారన్నమాట ఇప్పటి వరకు Oppo నుంచి మనం రీసెంట్ గానే స్మార్ట్ వాచ్ ని అయితే చూసాం వీళ్ళు ఇప్పటి వరకు ఫిట్నెస్ బ్యాండ్ అయితే తీసుకురాలేదు సో ఇప్పుడు చైనాలో ఈ ఫిట్నెస్ బ్యాండ్ అయితే లాంచ్ చేసినట్టు తెలుస్తుంది దీని వచ్చేసరికి వీళ్ళు నేను అనుకోవడం Xiaomi Mi Band 5 కి పోటీగా తీసుకొస్తున్నట్టుగా అయితే అర్థం అవుతుందన్నమాట సో ఈ బ్యాండ్ లోని డిస్ప్లే సైజ్ చూసుకుంటే మనకి 1.1 ఇంచెస్ MOLED 2.5D కరువు తిరిగి డిస్ప్లే అయితే ఉంటుంది ఇక ఇందులో వచ్చేసరికి మనకి మొత్తం 12 స్పోర్ట్ మోడ్స్ అయితే ఉన్నట్టుగా చెప్తున్నారు SPO2 సెన్సార్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది బ్యాటరీ వచ్చేసరికి 1.5 అవర్స్ లో మనకి ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది అంటున్నారు 14 డేస్ వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అలాగే NFC సపోర్ట్ కూడా అయితే దీంట్లో వీళ్ళైతే తీసుకొచ్చారు ఇందులో వచ్చేసరికి మొత్తం వీళ్ళు 3 ఎడిషన్లు అయితే తీసుకొచ్చారు బేసిక్ ఎడిషన్ ప్రైస్ చూసుకుంటే వీళ్ళు 2100 రూపాయలు అక్కడ ప్రైస్ అయితే పెట్టారన్నమాట ఇంకోటిసరికి ఫ్యాషన్ ఎడిషన్ దీని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు అక్కడ 2600 రూపాయలు పెట్టారు మరొకటి వచ్చేసరికి EVA ఎడిషన్ అన్నమాట దీని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 3100 అక్కడ ప్రైస్ అయితే పెట్టారు మరి ఈ బ్యాండ్ మన ఇండియాలో లాంచ్ చేస్తారా లాంచ్ చేస్తే ఎంత ప్రైస్ లో లాంచ్ చేస్తారనేది చూడాలి ఇక అలాగే వీళ్ళు వచ్చేసరికి Oppo Reno 4 సిరీస్ ను కూడా అక్కడ మొబైల్స్ ని అయితే లాంచ్ చేశారు ఒకసారి వీటి స్పెసిఫికేషన్ చెప్తాను ఆ తర్వాత వీటి ప్రైజెస్ గురించి మనం మాట్లాడుకుందాం Oppo Reno 4 ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.4 ఇంచెస్ అయితే ఉంటుంది ఇది మనకి MOLED డిస్ప్లే అయితే వస్తుంది డిస్ప్లేకి వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటుంది అలాగే మనకి పంచ్ హోల్ అయితే ఉంటుంది ఈ పంచ్ హోల్ వచ్చేసరికి మనకి డ్యూయల్ పంచ్ హోల్ అన్నమాట అంటే డ్యూయల్ కెమెరా సెటప్ తో అయితే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే వస్తుంది ఇక ఇందులోని స్టోరేజ్ చూస్తే 256 GB ర్యామ్ వచ్చేసరికి 8 GB ఉంటుంది ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 765 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు ఈ మొబైల్ వచ్చేసరికి 5G సపోర్ట్తోనే వస్తుంది రేర్ సెట్ కెమెరాస్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ ఇది మైక్రో సెన్సార్ అన్నమాట ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ ఉంటుంది ఇంకా సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ ఉంటుంది ఆండ్రాయిడ్ 10 తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది బ్యాటరీ చూసుకుంటే 4020 mAh బ్యాటరీతో 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ వచ్చేసరికి వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు ఇంకో మరో మొబైల్ వచ్చేసరికి Oppo Reno 4 Pro అన్నమాట సో ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.5 ఇంచెస్ అయితే ఉంటుందన్నమాట 256 GB అలాగే 8 GB ర్యామ్తో వస్తుంది అలాగే ఇందులో ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 765 సేమ్ ప్రాసెసర్ని యూజ్ చేశారు ఇందులో రేర్ సెట్ కెమెరాస్ వచ్చేసరికి మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ థర్డ్ కెమెరా 13 మెగాపిక్సెల్ ఇది వచ్చేసరికి టెలిఫోటో సెన్సార్ని అయితే యూజ్ చేశారు ఫ్రంట్ కెమెరా సింగిల్ కెమెరానే ఉంటుంది ఇది 32 మెగాపిక్సెల్ ఇది మనకి డిస్ప్లే పంచ్ హోల్లో అయితే ఉంటుందన్నమాట ఆండ్రాయిడ్ 10 తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది బ్యాటరీ చూసుకుంటే ఇది 4000 mAh బ్యాటరీతోనూ అలాగే 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది ఇక ఈ మొబైల్ డిస్ప్లే వచ్చేసరికి మనకి కరువు తిరిగి అయితే ఉంటుందన్నమాట ఇక వీటి ప్రైజెస్ కనుక చూస్తే చైనా ప్రైజ్ ని మన ఇండియన్ ప్రైస్ తో కన్వర్ట్ చేసి ప్రో ప్రైజ్ 8 GB 128 GB 40,500 రూపాయలు పెట్టారు 12 GB 256 GB వేరియంట్ ప్రైజ్ 45,800 రూపాయలు పెట్టారు ఇక Reno 4 ప్రైస్ చూసుకుంటే వీళ్ళు 32,000 రూపాయలు పెట్టారు 8 GB 128 GB వేరియంట్ ఇంకో వేరియంట్ 8 GB 256 GB వేరియంట్ దీని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 35,200 రూపాయలు అక్కడ ప్రైజ్ అయితే పెట్టారు వీటిని ఈ నెల 12వ తారీఖు నుంచి అక్కడ వీళ్ళు సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు సో ఇంకా ఈ మొబైల్స్ వచ్చేసరికి మన ఇండియాలో కూడా త్వరలో లాంచ్ చేస్తామని చెప్పి Oppo కూడా అయితే చెప్తుంది బట్ ఇండియాకి వచ్చేసరికి వీళ్ళు లోకలైజ్డ్ ఫీచర్స్తో ఈ మొబైల్స్ అయితే తీసుకొస్తామంటున్నారు అంటే దీని అర్థం ఏంటంటే మనకి 5G సపోర్ట్ లేకుండా ఈ మొబైల్స్ అయితే తీసుకురావచ్చు అలాగే మొబైల్లో కూడా చాలా మార్పులు అయితే చూడొచ్చు ఇంతకుముందు వీళ్ళు Reno 3 అండ్ Reno 3 Pro ఈ రెండు మొబైల్స్ నుంచి చైనాలో లాంచ్ చేసిన దానికి అలాగే మన ఇండియాలో లాంచ్ చేసిన దానికి డిఫరెన్స్ అయితే ఉంది సో అదే రకంగా మనకి డిఫరెన్స్ అయితే ఈ మొబైల్స్లో కూడా మనం చూడొచ్చు అనమాట బట్ ప్రైజెస్ ఎక్కువగానే ఉంటాయి సో త్రాక్ న్యూస్ చూసుకుంటే మనకి Xiaomi నుంచి Redmi 9 ఈ మొబైల్ వచ్చేసరికి వీళ్ళు త్వరలో లాంచ్ చేయబోతున్నారు ఈ మొబైల్ సంబంధించి మనకి రోజుకో లీక్ అయితే బయటకు వస్తూనే ఉందిగా ఇప్పుడు వచ్చేసరికి ఫిలిపీన్స్ లోని ఒక ఈ కామర్స్ లో ఈ మొబైల్ అయితే స్పాట్ అయింది అక్కడ వీటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా అయితే అక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు బట్ వచ్చేసరికి ఆ టైటిల్స్ లో కనబడుతున్న స్పెసిఫికేషన్స్ ఈ మొబైల్ కి అయితే సూట్ అవ్వట్లేదు అనమాట ఈ మొబైల్ మనకు చూసుకుంటే MediaTek Helio G80 ఈ ప్రాసెసర్ తో వస్తుంది అలాగే IPS LCD డిస్ప్లే తో అయితే ఈ మొబైల్ వస్తుంది బట్ వీళ్ళు వచ్చేసరికి ఇక్కడ MOLED డిస్ప్లే అని చెప్పి రాశారు ఏదైనప్పటికీ ఈ మొబైల్ సంబంధించిన రిటైలర్ బాక్సులు కూడా ఇప్పుడు మనకి బయటకు అయితే వచ్చినాయి ఈ మొబైల్ చూస్తుంటే మనకి ఇందులో గ్రీన్ వేరియంట్ ఈ బాక్స్లో ఇంతకుముందు వీళ్ళు తీసుకొచ్చిన Redmi Note 8 Pro మొబైల్ ఏ రకంగా అయితే ఉంటుందో సేమ్ అదే లుక్లో అయితే మనకి గ్రీన్ వేరియంట్ అయితే కనిపిస్తుంది ఇంకా ఈ మొబైల్ ఫోన్కి సంబంధించిన ప్రైజెస్ కూడా మనకి లీక్ అయినాయి అనమాట ఈ మనకి ఫిలిపీన్స్ ప్రైజెస్లో అయితే బయటకు వచ్చినాయి ఇంచుమించు ప్రైజెస్లో వీళ్ళు అయితే తీసుకురావచ్చు ఇందులో 3 GB 32 GB వేరియంట్ 10,500 రూపాయలు పెట్టబోతున్నారు 4 GB 64 GB వేరియంట్ 11,300 రూపాయలు ఉండబోతుంది ఇంక ఇందులో ఒక స్పెషల్ కలర్ అయితే తీసుకురాబోతున్నారు. దీని ప్రైస్ వచ్చేసరికి 15,100 ఉండబోతున్నట్టుగా ప్రస్తుతానికి లీక్స్ అయితే ఉన్నాయి. సో చూడాలి మరి వీటిని ఎప్పుడు లాంచ్ చేస్తారు, ఎంత ప్రైస్లో తీసుకొస్తారు అనేది. ఇక అలాగే మనకి షామీకి సంబంధించిన ఫోల్డబుల్ డిస్ప్లే మొబైల్ పేటెంట్ అనేది ఒకటి బయటకైతే వచ్చిందనమాట. ఇక్కడ కనుక చూస్తే ఈ పేటెంట్లో మనకు కనిపిస్తున్న ఈ మొబైల్ ఆల్రెడీ హువావే తీసుకొచ్చిన మేటెక్స్ ఏ కైండ్ ఆఫ్ లుక్తో తీసుకొచ్చారో అదే లుక్లో అయితే మనకి ఇది కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే మొత్తం మనకి క్వాడ్ కెమెరా సెటప్తో అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఇది కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా సెన్సార్స్ అలాగే ఫ్లాష్ కూడా అయితే కనిపిస్తుంది. బట్ ఏదైనప్పటికీ వీళ్ళు చూసుకున్నట్టయితే హువావే మేటెక్స్ మొబైల్ ఏదైతే ఉందో సో సేమ్ అదే రకంగా అయితే వీళ్ళు పేటెంట్ని అయితే ఫైల్ చేశారు. సో త్రాన్యం చూసుకుంటే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ నోట్ సిరీస్ని వీళ్ళు వచ్చేసరికి ఆగస్ట్ నెలలో లాంచ్ చేస్తారని చెప్పేసి ఇంతకుముందు మనం చాలాసార్లు టెక్ న్యూస్లో మాట్లాడుకున్న సంగతి తెలిసిందే కదా. సో ఇప్పుడు వచ్చేసరికి దీని డేట్ కన్ఫర్మ్ అయినట్టుగా మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఆగస్ట్ 5వ తారీఖున ఈ Note 20 సిరీస్ని అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్టుగా, అలాగే అక్కడే వచ్చేసరికి అదే రోజు వీళ్ళు దీంతోపాటు Fold 2 శాంసంగ్ Fold 2 మొబైల్ని కూడా లాంచ్ చేయబోతున్నట్టుగా ప్రస్తుతానికి మనకి రూమర్స్ అయితే ఉన్నాయి. సో చూడాలి మరి వీళ్ళు నిజంగా అదే డేట్లో లాంచ్ చేస్తారా లేకపోతే ఈ డేట్ని అటు ఇటుగా మార్చి ఆగస్ట్ నెలలో అయితే ఎలాగో లాంచ్ చేస్తారు, బట్ డేట్ని ఏమైనా మారుస్తారేమో చూడాలి. ఇక అలాగే శాంసంగ్ గెలాక్సీ S10 Lite ఈ మొబైల్కి వచ్చేసరికి ఇప్పుడు One UI 2.1 అప్డేట్ అనేది రోల్ అవుట్ అవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఈ అప్డేట్తో పాటు ఏప్రిల్ నెల సెక్యూరిటీ ప్యాచ్ కూడా ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. సో మీరు ఎవరైనా S10 Lite వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఈ అప్డేట్ వచ్చి ఉంటుంది. త్రాన్యం చూసుకుంటే మనకి జియో నుంచి ఈ మధ్య చూసుకుంటే జియోలో ఇన్వెస్ట్ చేయడానికి చాలా పెద్ద పెద్ద కంపెనీలు అయితే ఉత్సాహం చూపిస్తున్న సంగతి తెలుసు. ఇప్పుడు వరకు చూసుకుంటే 6 కంపెనీల వరకు జియోలో ఇన్వెస్ట్ అయితే చేసినాయి. అందులో ఒక కంపెనీ చూస్తే మనకి సిల్వర్ లేక్, ఇది US కంపెనీ అనమాట. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ పెట్టుబడి పెట్టినట్టుగా తెలుస్తుంది అనమాట. వాళ్ళ కో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో సిల్వర్ లేక్ కంపెనీకి సంబంధించిన కో ఇన్వెస్టర్స్ వచ్చేసరికి ఇప్పుడు 4,547,000 కోట్ల రూపాయల వరకు మళ్ళీ జియోలో ఇన్వెస్ట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఆల్రెడీ వీళ్ళు గతంలో చూసుకుంటే 5,656,000 కోట్ల రూపాయల వరకు జియోలో అయితే ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసరికి ఇది కాకుండా ఈ అమౌంట్ సపరేట్ అనమాట. వీళ్ళు కో ఇన్వెస్టర్స్ అయితే ఇందులో ఇన్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. జియో అంత బాగా లాభాలు ఇస్తున్నట్టుంది వీళ్ళకి, అందుకే ఇన్వెస్టర్ల మీద ఇన్వెస్టర్లు మళ్ళీ కో ఇన్వెస్టర్లు వీళ్ళందరూ వచ్చి అయితే జియోలో పెట్టుబడి పెడుతున్నారు. ఇక అలాగే మనకి జియో రీసెంట్గా చూసుకున్నట్టయితే Disney+ Hotstarని ఎవరైతే జియో సబ్స్క్రైబర్స్ ఉన్నారో వీళ్ళకి వచ్చేసరికి ఫ్రీగా అందించబోతున్నట్టుగా, అంటే సంవత్సరం పాటు సబ్స్క్రిప్షన్ అనేది ఫ్రీగా అందించబోతున్నట్టుగా టీజ్ చేసిన సంగతి మనకి తెలిసిందే కదా. ఇప్పుడు వచ్చేసరికి జియో ఫైబర్ నెట్ యూజర్స్కి వచ్చేసరికి వీళ్ళు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ని వీళ్ళు ఫ్రీగా 1 year వరకు సబ్స్క్రిప్షన్ ఇవ్వబోతున్నట్టుగా అయితే సమాచారం అయితే ఉంది. మీరు ఎవరైనా ఫైబర్ నెట్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఏమైనా ఈ ప్రైమ్ వీడియో సబ్స్క్రిప్షన్ అనేది ఫ్రీగా వచ్చిందేమో. ఒకవేళ రాకపోతే మీరు కస్టమర్కి కాల్ చేసి కస్టమర్ కేర్కి సో ఒకసారి మీరు మిగిలిన వివరాలు అయితే తెలుసుకోగలరు. సో తాజాగా చూసుకుంటే మనకి టిక్ టాక్ పేరెంట్ కంపెనీ అయిన బైట్ డ్యాన్స్ వీళ్ళ దగ్గర వచ్చేసరికి చాలా అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. అన్ని అప్లికేషన్లో కల చూస్తే వీళ్ళు టిక్ టాక్ ద్వారానే బాగా పాపులర్ అయ్యారు. అప్పటి వరకు బైట్ డ్యాన్స్ అంటే ఏంటి అనేది మిగిలిన కంట్రీలు తెలియదు, ఓన్లీ చైనా దాటితే. బట్ ఇప్పుడు వచ్చేసరికి టిక్ టాక్ పుణ్యం అని చెప్పేసి బైట్ డ్యాన్స్కి మంచి పాపులారిటీ అయితే వచ్చింది. సో ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న అప్లికేషన్లో ఒకటి చూస్తే వీళ్ళు ఫస్ట్లో ఎప్పుడో 2015లో, అంటే 5 సంవత్సరాల క్రితం తీసుకొచ్చిన టాప్ బజ్ అనే ఒక అప్లికేషన్ని షట్ డౌన్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇది ఒక న్యూస్ అప్లికేషన్ అనమాట, ఫన్ న్యూస్ అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ వీళ్ళు ఇప్పుడు షట్ డౌన్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. సో త్రాన్యం చూసుకుంటే మనకి మోటోరోలా నుంచి Moto G Fast ఇంకోటోసారికి Moto E 2020 ఈ 2 మొబైల్స్ వచ్చేసరికి ఈ రోజు లాంచ్ అయితే చేసింది. Moto G Fast స్పెసిఫికేషన్స్ కనుక చూస్తే డిస్ప్లే సైజ్ 6.4 inches అయితే ఉండబోతుంది. స్టోరేజ్ 32GB ఉంటుంది, RAM 3GB ఉంటుంది. ప్రాసెసర్కి Snapdragon 665 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. రేర్ సెట్ కెమెరా చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 16 MP, సెకండరీ కెమెరా 8 MP, వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 2 MP మైక్రో సెన్సార్. సో ఫ్రంట్ కెమెరా 8 MP ఉంటుంది. Android 10 తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4000 mAh బ్యాటరీతో 10W స్టాండర్డ్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది Moto E 2020. సో ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ 6.2 inches అయితే ఉంటుంది. ఈ మొబైల్ కూడా మనకి HD+ డిస్ప్లేతోనే వస్తుంది అనమాట. ఇంక ఇందులో స్టోరేజ్ వచ్చేసరికి 32GB ఉంటుంది, RAM 2GB ఉంటుంది. ప్రాసెసర్ Snapdragon 632 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. రేర్ సెట్ కెమెరా డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా 13 MP, సెకండరీ కెమెరా 2 MP, ఇది డెప్త్ సెన్సార్. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 5 MP ఉంటుంది. Android 10 అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3550 mAh బ్యాటరీతో ఈ మొబైల్స్ వచ్చేసరికి వీళ్ళు US లో అయితే లాంచ్ చేశారు. అక్కడ కరెన్సీని మన ఇండియన్ కరెన్సీతో కన్వర్ట్ చేసుకుని వీటి ప్రైజెస్ కనుక చూసినట్టయితే Moto G Fast ప్రైస్ వీళ్ళు 15,100 రూపాయలు పెట్టారు. Moto E 2020 ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 11,300 రూపాయలు పెట్టారు. సో తెలిసిందే కదా మోటార్ లాంటి ఇలాగే ప్రైజెస్ అయితే ఉంటాయి. మన ఇండియాలో మరి ఎంత ప్రైజెస్ లో తీసుకొస్తుందో చూడాలి. So తర్వాత నుంచి చూసుకుంటే మనకి Facebook నుంచి సో Facebook వచ్చేసరికి ఇప్పుడు వాళ్ళ Facebook లో డార్క్ మోడ్ ఫీచర్ అయితే త్వరలో తీసుకురాబోతున్నాడు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా అయితే మనకి బయటకు వచ్చినాయి. అలాగే డిస్టాప్ యూజర్స్ వచ్చేసరికి ఇంటర్ఫేస్ అనేది చేంజ్ అయిపోతున్నాడు. ఇంత ముందు అయితే చెప్పాను, ఇప్పుడు నా దగ్గర ఉన్న డిస్టాప్ వర్షన్లో వీళ్ళు ఇంటర్ఫేస్ చేంజ్ అయితే కనిపిస్తుంది. మీది కూడా డెస్క్టాప్ వర్షన్ వాడుతున్నట్టయితే ఒకసారి చూసుకోండి, ఫేస్బుక్లో మీ ఇంటర్ఫేస్ కూడా అయితే చేంజ్ అయి ఉంటుంది. ఇప్పుడు చూడడానికి కొంచెం ఇంచుమించు మనకి ట్విట్టర్ని తలపిస్తూ ఉంటుంది అనమాట. మనకి డెస్క్టాప్ వర్షన్కి వచ్చేసరికి వీళ్ళు డార్క్ మోడ్ అయితే తీసుకొచ్చేసారు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈ రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.